అందరికీ నమస్కారం. లాటా కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021ది నాకు ఇలాగ లాటా వెయిట్ లాస్ కాంపిటీషన్లోని వన్ ఆఫ్ ద విన్నర్గా వచ్చానని చెప్పి తెలిసింది. దానికి చాలా సంతోషపడ్డాను. మోర్ దెన్ లైక్ నాకు ప్రైజ్ వచ్చింది అనే దానికన్నా సరే ద ఓవరాల్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వెయిట్ లాస్ అనేది ఇట్స్ మోర్ సాటిస్ఫైయింగ్ టు మీ. సో అండ్ ఐ ఆల్సో ఫీల్ పర్సనల్గా ఇక్కడతో ఈ జర్నీ ఎండ్ అవుతుందని అనుకోవట్లేదు. ఎందుకనంటే ఈ ఓవరాల్ లాస్ట్ 3 మంత్స్లో ఉన్న ప్రాసెస్ అంతా కూడాను ఇట్ చేంజ్ మై మైండ్ సెట్ అండ్ ఇట్ బ్రాట్ ఎ డిఫరెంట్ రొటీన్ నాకు. దానికి ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ నేను చెప్పినట్టు చాలా సాటిస్ఫైయింగ్ అనిపించేది ఏంటంటే లైక్ ద ఓవరాల్ జర్నీ ఈజ్ మోర్ సాటిస్ఫైయింగ్. లైక్ ఈ ప్రైజ్ అనేది ఐఎమ్ హ్యాపీ దట్ మై లైక్ మై ఎఫర్ట్స్ ఆర్ పెయిడ్ ఆఫ్ ఇన్ దిస్ వే అండ్ ఇట్స్ అ రివార్డ్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ దాట్. అలాగే ఈ వెయిట్ లాస్ జర్నీలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడాను ఐ వుడ్ సే యు ఆర్ ఆల్సో విన్నర్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ముఖ్యంగా ఈ వెయిట్ లాస్ జర్నీకి నేను చేసినవి ఏంటనేది జస్ట్ ఫ్యూ టిప్స్ నేను చెప్దాం అనుకున్నాను. 2 ఏరియాస్, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్లీ ఆ 2 ఏరియాస్. ఫుడ్ విషయంకి వచ్చేసరికి ఐ స్టార్టెడ్ లైక్ నో టేకింగ్ సమ్ వీగన్ డైట్. వీగన్ అంటే ముందే వెజిటేరియన్ నేను. సో ఇట్ మేడ్ లైక్ లిటిల్ థింగ్స్ ఈజ్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేశాను నేను. లైక్ ఓట్ మిల్క్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరీ తీసుకోవడము, అలానే వీలైనంతవరకు బీన్స్. దీనికి కూడా ఇన్స్పిరేషన్ మన లాట వాళ్ళు కండక్ట్ చేసిన వెబినార్ అబౌట్ హెల్త్ డాక్టర్ శిరీష గారు, అనిత గారు చెప్పిన లైక్ హెల్త్ సెమినార్ ఐ థింక్ అరౌండ్ సెప్టెంబర్ టైంలో కండక్ట్ చేశారనుకుంటా. సో దే స్ట్రెస్డ్ అవుట్, యాక్చువల్లీ స్ట్రెస్ చేశారనమాట బీన్ డైట్ అంత ఇంపార్టెంట్ అనేది, బీన్స్ అనేవి ఇంపార్టెంట్ అనేది. సో అలాగే ఏంటంటే సోక్ చేసిన బీన్స్తోని ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ బీన్స్ కొంచెం పోపు వేసుకొని తిన్నాము. అలాగే దట్ మేడ్ మై మెయిన్ మీల్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. అది కొంతవరకు వర్క్ అయింది. ఆ తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి కూడా నేను తెలుసుకోవడం జరిగింది. శ్రీహర్ గారు ఇంకా వేరే వాళ్ళు కూడా గ్రూప్స్లో చెప్పిన దానివల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ 12 to 1 తినడము, లేదంటే 8 to 9 ఇన్ ద ఈవినింగ్ తినడము అలాగా చేశాను. నాట్ ఎవ్రీ డే ఐ కుడ్ డూ ఇట్, బట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ ఎవర్ పాసిబుల్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు డూ ఇట్. సో అలా చేయడం వల్ల లైక్ ఐ వాజ్ ఏబుల్ టు లైక్ యూనో గెట్ టు మై గోల్. అండ్ ఇన్ ద మిడిల్ ఆకలి వేసిన ఏదైనా సరే ఐ స్టార్టెడ్ హ్యావింగ్ హాట్ టీస్. ఇప్పుడు ట్రేడర్ జోస్ నుంచి డిఫరెంట్ హెర్బల్ టీస్ ఉండేది, పామోగ్రానైట్ టీ, హైబిస్కస్ టీ, ఆర్ లైక్ ఎనీ అదర్ డిఫరెంట్ వెరైటీస్. సో హెర్బల్ టీస్ తాగడం వల్ల 1, అవి ఆకలి తగ్గించడానికి హెల్ప్ చేసింది. 2, న్యాచురల్గా కూడా దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద బాడీ. సో ఆ విధంగా నేను డైట్ని నేను రెగ్యులేట్ చేసుకోవడం జరిగింది. ఐ వాజ్ ఎ పర్సన్ లైక్ యూనో ఆకలి వేస్తే ఐ కుడెంట్ స్టాండ్ బిఫోర్, లైక్ అలా ఉండేది. బట్ యూనో విత్ దీస్ స్మాల్ చేంజెస్ డెఫినెట్లీ నేను ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ మై గోల్. అండ్ ఐ థింక్ ఎనీ వన్ ఎవరైనా సరే ఆలోచిస్తున్నా కానీ ట్రై దీస్ థింగ్స్ అండ్ యూనో ఎప్పుడు కూడా అంటే ఆకలి వేస్తుంది అన్న దీనికి వెళ్ళొద్దు. జస్ట్ ట్రై హాట్ టీస్ కానీ లేదంటే ఏమైనా సరే ఫ్రూట్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అదర్ స్నాక్ స్టార్ట్ హ్యావింగ్ ఎ ఫ్రూట్. అలాంటి స్మాల్ స్మాల్ చేంజెస్తోని స్టార్ట్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఐ పర్సనలీ థింక్ ద వెరీ వెరీ క్రిటికల్ థింగ్ ఇన్ మై హోల్ జర్నీ ఈజ్ మెజరింగ్. మెజరింగ్ ఇన్ ద సెన్స్ నేను ఎంత తింటున్నాను అనేది కాకుండా ఎవ్రీ డే ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద స్కేల్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఐ యూజ్ టు స్కేల్ అండ్ స్కేల్ చూసి ఓకే ఈరోజు ఇంత ఉన్నాను, ఓకే ఈరోజు ఏం చేస్తే రేపటికి నాకు ఇంత తగ్గాను అనేది, ఒక 1/2 pound 1 pound ఎంత తగ్గుతున్నాను అనేది ఐ వాజ్ ఏబుల్ టు మెజర్. సో ఇట్ కేమ్ టు ఏ పాయింట్ నౌ సో దట్ ఈరోజు నేను ఏం తిన్నాను, ఎంత ఎక్సర్సైజ్ చేశాను అనే దాన్ని బట్టి రేపు నా మార్నింగ్ టార్గెట్ వెయిట్ ఎంత ఉంటుంది అనేది ఐ గాట్ ఎ సెన్స్ ఆఫ్ ఇట్. సో డెఫినెట్లీ కీప్ మెజరింగ్ ఎవ్రీ డే అండ్ లాగింగ్ ఇట్, నాట్ జస్ట్ మెజర్ చేయడం కాకుండాను. సో ఐ యూజ్డ్ ఏ సింపుల్ ట్రాకర్ లైక్ ఫిట్బిట్ ట్రాకర్ ఏదైనా సరే వాడండి, యాప్లో లాగ్ చేస్తూ ఉండండి. సో దట్ యూ కెన్ సీ లైక్ ఈరోజు ఎన్ని మినిట్స్ మీరు యాక్టివ్గా వర్క్ చేశారు, ఎన్ని స్టెప్స్ తీసుకున్నారు, ఈరోజు ఎంత వెయిట్ ఉన్నారు, అలా డే టు డే మీరు మెజర్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ ద పిక్చర్ ఓకే ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవ్వట్లేదు అనేది. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్స్ వర్కింగ్ ఏది అవుతుంది అవ్వట్లేదు అనేది తెలిస్తే యూ విల్ క్రాక్ ఇట్ అవుట్ అన్నట్టు నాకు అనిపించింది. ఐ పర్సనలీ ఫెల్ట్ ఇట్ లైక్ ఏ గేమ్ అండ్ అన్ ఎక్స్పెరిమెంట్.
సో ఆ విధంగా నాకు అన్ని ట్రై చేయడము, ట్రై చేసి ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ లైక్ నువ్వు వేర్ కుడ్ చేంజ్ అనేది నాకు అట్లీస్ట్ ఐ గట్ అ గుడ్ సెన్స్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్. సో వన్స్ యూ స్టార్ట్ యువర్ జర్నీ మీకే అర్థమైపోతుంది అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది. సో కీప్ ట్రయింగ్ దాట్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ సెట్. లైక్ ఐ బీన్ ఎ పర్సన్ విత్ లైక్ నో ఓవర్ వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. స్టిల్ ఐ హ్యావ్ లాంగ్ వే టు గో. ఐమ్ నాట్ ఎనీ ఎట్ ఎనీ టార్గెట్ యట్ బట్ యు నో ఐ ఫీల్ ఐఎమ్ ఆన్ ఎ గుడ్ ట్రాక్ రైట్ నౌ. ఐ స్టిల్ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. సో అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ యువర్ మైండ్ సెట్. ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై ఫర్ అట్లీస్ట్ 2 వీక్స్, సిన్సియర్గా ట్రై చేయండి. యాజ్ సమ్వన్ సేస్ 100% కమిట్మెంట్ ఈస్ బెటర్ దాన్ 90%. సో గివ్ యూర్ 100% కమిట్మెంట్ ఫర్ 2 వీక్స్, దెన్ యూ విల్ సీ ద చేంజెస్ యువర్ సెల్ఫ్. అండ్ పర్సనల్గా లాటా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది ఇట్స్ ఏ లైక్ ఎ ట్రిగరింగ్ ఈవెంట్ అనమాట. సో ఇది ప్లస్ నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ సెమినార్ రెండు కండక్ట్ చేయడము నాకు దే వర్ బోత్ ట్రిగరింగ్ ఇన్ ఏ వే టు గివ్ మీ ఏ షార్ట్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి. అట్లీస్ట్ టు గెట్ సంథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ 2020, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది ట్రై చేయడం జరిగింది. అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ లాటా టీమ్ అందరికీను. అంటే పర్సిస్టెంట్గా యాక్చువల్లీ దీనికి రిలేటెడ్ మెజర్స్ తీసుకోవడము, ఒక గ్రూప్ క్రియేట్ చేసి దానికి ఇనిషియేట్ చేయడము, అలానే డిఫరెంట్ సెషన్స్ కండక్ట్ చేయడము హెల్త్ ఎక్స్పర్ట్స్తోని, ఇవన్నీ కూడాను లైక్ అందరినీ ట్రాక్లో ఉంచడానికి కానీ లేదంటే ఆ మోటివేషన్ ఆ స్పిరిట్ని ఉంచడానికి కూడా చాలా హెల్ప్ అయింది. ఐ థ్యాంక్స్ థ్యాంక్ లాటా ఫర్ దాట్. లాటా ఈజ్ లైక్ యు నో వెరీ క్లోజ్ టు మీ యాజ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిఫోర్ టు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూ డిడ్ దట్, శ్రీహర్ గారు, నరేన్ గారు, ఇంకా అందరు టీమ్ మెంబర్స్ అందరికీను థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కంటిన్యూ మై జర్నీ హియర్ టు. థ్యాంక్ యూ, బాయ్.